మావాడు రమణ ఇప్పుడు వెంకట్ నా సినిమాలకు పనిచేశాడు గౌతమ్ మేనన్ గారితో నా సినిమాలన్నిటికీ పనిచేసాడు ఎటో వెళ్ళిపోయింది మనసు ఆ కంటిన్యూషన్ అక్కడి నుంచి కంటిన్యూస్గా చేశాడు హీఈస్ వెరీ సిన్సియర్ వర్కర్ నిజంగా గౌతమ్ మేనన్ టీం ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే తమిళోళ్ళ హవా ఉంటుంది ఆయన దగ్గర ఉండేవాళ్ళు బాగా గొప్పగా వెరీ సిన్సియర్గా పనిచేసేవాళ్ళు తిలుగు వాళ్ళే వాళ్ళల్లో ప్రథముడు మామిడి రమణ వెంకటరమణ డెఫినెట్గా నాకు నిన్న సాంగ్ చూపించినప్పుడు మీద చాలా బాగా తను సురేష్ ఆల్రెడీ ప్రతిదీ తను ఒక్కో సినిమా ఒక్కో సినిమాకి ఆ వేరియేషను ఆ మెలోడీ తను దాన్ని వదలకుండా పట్టుకొని వస్తున్నాడు జీవితాంతం ఎప్పుడూ బాగుండేది సినిమా ఇండస్ట్రీలో మెలోడీయే సంగీతం మెలోడీయే కాపాడద్ది కొరవ ఎన్ని పాటలు ఏం చేసుకున్నా ఆడినా ఏం జరిగిన ఆ డయాస్ మీదను ఆ చూసినప్పుడు తప్పితే మ్యూజిక్లో హాన్ చేసేది మెలోడీయే అంటే గౌతమ్ మేనన్ దగ్గర నుంచి తను వచ్చాడు కాబట్టిని చెప్పడానికి ఒకటే ఒక కారణం తనే గట్టిగా యాక్చువల్గా సురేష్ ఇంతకుముందు చేసిన సినిమాల్లో కూడా మెలోడీ చేశాడు కాకపోతే గౌతమ్ మీనన్ తన ఫస్ట్ సినిమా నాకు చెలి ఆ సినిమాలో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హారీష్ జయరాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను అతన్ని దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది వసీగరా అనే సాంగ్ అతను ఆ సినిమా నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఒక అరవై డెబ్భై సినిమాలు మీద డైరెక్టర్ చేశాడు ప్రతి సినిమాలో మాత్రం ఆ సాంగ్ వెనక హాంట్ అవుతానే ఉంటుంది ఆ పాట గుర్తొస్తుంటుంది అలాగా ఎందుకనంటే మెలోడీకి అంత ప్రాణం ఉంది సురేష్ డెఫినెట్గా దాన్నే నమ్ముకో అదే కాపాడుద్ది ఐటెం సాంగ్ లేదో ఒకటి అరా హిట్టు తర్వాత అవి పట్ అయిపోతాయి మెలోడీ ఎప్పుడు నిలబెట్టద్ది డెఫినెట్గా ఆ మెలోడీ సాంగ్స్ దీంట్లో బాగా చేశారు దానికి హీరోయిన్ ఎంత హెల్ప్ అయిందో అలాగే వాళ్ళు ట్విన్స్ ఆ పిల్లలు కూడా రామకృష్ణ హరికృష్ణ నేను అదే చెప్పాను వాళ్ళ నాన్నగారిని నిన్న అంటే మామూలుగా మీ సన్స్ కొరకే సినిమా ఇండస్ట్రీకి వచ్చారా లేకపోతే ప్యాకేజ్తో నువ్వు కూడా వచ్చావా అన్నది సార్ నాకు కూడా ఐడియా ఉంది సార్ అన్నాడు కంగారపడ్డా నేను కాబట్టి నెక్స్ట్ సినిమాలో వాళ్ళకి ఫాదర్గానో లేకపోతే మాంగానో యాక్ట్ చేసేస్తాడు ఆయన కూడా డెఫినెట్గా ఇప్పటి వరకు ట్విన్స్ హీరోగా చేసింది నేను అదే చెప్పా రామ్ లక్ష్మణ్ మా ఫైట్ మాస్టర్సు టెక్నీషియన్స్గా ఉండి వాళ్ళు హీరోలు అయ్యారు ఫస్ట్ టైం వీళ్ళు హీరోలుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు డెఫినెట్గా మీ ఇద్దరు కలయికతో ఫస్ట్ సినిమా సక్సెస్ అయ్యి మీ నాన్నగా డబ్బులు రావాలి అలా మా రమణకి ఆల్ ది బెస్ట్ మా రమణకి డెఫినెట్గా ఇప్పటికే చాలా మంచి బ్రేక్ వచ్చి ఉండాల లేట్ అయ్యింది డెఫినెట్గా ఈ సినిమాను చూస్తే కాన్సెప్ట్ మంచిది ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఊహించుకుంటేనే మర్చిపోతే దాన్ని ప్లే ఎలా ఉంటుంది అనేది ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది స్కోప్ డైరెక్టర్కి చేసేదానికి రైటర్కి రాసుకునేదానికి అలానే లిరికిస్టులు అందరూ బాగా కావాల్సిన వాళ్ళు మంచి లిరికిస్టులు ఈ సినిమాకి పనిచేశారు ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ హీరోయిన్లు ఇద్దరు చాలా బ్రహ్మాండంగా సెట్ అయ్యారు వాళ్ళకి ట్విన్స్కి ఇంకా మామూలుగా నువ్వు డైరెక్షన్ ఒక్కటే అనుకుంటే నువ్వు యాక్టింగ్ కూడా చేశావు అంటే మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్లకు వెళ్ళిపోవద్దు నువ్వు డైరెక్షన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయి డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతావు నువ్వు మంచి క్రియేటర్వి డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ హిట్ అయ్యి సక్సెస్ మీట్ రోజు మా వాడిని ది ఎంటైర్ టీమ్ని అభినందించడానికి డెఫినెట్గా మేము స్వాగతిస్తాం అలాగే చిన్న సినిమా బతకాలి చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మీ ప్రాతికేయ మిత్రుల ద్వారా అడిగేది ఏంటంటే ఓటీటీలో వస్తుందో అక్కడ వస్తుందో చూద్దాం అనేది కాకుండా చిన్న సినిమాను రక్షించండి మంచి మంచి కాన్సెప్ట్లు వస్తాయి మంచి మంచి సినిమాలు వస్తాయి ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ డేసింగ్ ద ఈవెంట్స్ సో దాము గారి మాట్లాడుస్తుందో కోరుకుంటున్నాం